ఒక పాస్టర్ గారి దగ్గర ఒక పిల్ల ఉంది. ఈ పిల్లని పెంచుకుంటా ఉన్నాడు. ఆ పిల్లకి అనుకోకుండా కొంచెం స్కిన్ అలర్జీ వచ్చింది. దాంతో బాగా దురద వేస్తూ ఉంటే అది మొత్తం దొండ్రేస్తూ ఉండేది. వీపంతా దానికి దీనికి గీకుతూ ఉండేది. పాస్టర్ గారు చూశారు, పాపం ఇది దురదతో ఇబ్బంది పడుతుందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చిన్న బాటిల్తో మెడిసిన్ ఇచ్చారు. ఈ పిల్లిని స్నానం చేయించేటప్పుడు ఆ వాటర్లో ఒక 2 కప్స్ ఈ లిక్విడ్ వేసి దానికి స్నానం చేయించండి, అప్పుడు మంచిగా కొత్త స్కిన్ వస్తుంది, దురద ఎలర్జీ అన్నీ తగ్గుతాయి అని చెప్పంటే వెంటనే అందులోని ఆ పిల్లిని ముంచి ఆ లిక్విడ్లో చేసేటప్పటికి సర్రమని దానికి మండింది. వెంటనే పాస్టర్ గారిని కరిసేద్దాం అనుకుంటూ పాస్టర్ గారిని విడిచిపెట్టి అది బయటికి పారిపోయిందంట. ఎందుకు అది బయటికి పారిపోయింది అని అంటే, ఒకటే, ఇప్పుడు దాకా దానికి బాగా దురద ఉంది, ఆ దురద తగ్గించాలని మెడిసిన్ వేస్తే దానికి సర్రమని కాలింది. దాంతో ఆ యొక్క పిల్ల ఏం చేసిందంటే పాస్టర్ గారిని వదిలేసి విడిచిపెట్టి అది వెళ్ళిపోయిందంట. పాస్టర్ గారికి ఆ పిల్లి పట్ల ఉద్దేశం ఏంటంటే దీని ఎలర్జీ తగ్గాలి, దీని దురద తగ్గించాలి, ఇది బాగా గీక్కుంటుంది, దీనికి మందు రాయాలి, దీనికి మళ్ళీ కొత్త వెంట్రుకలు రావాలి, మళ్ళీ పూర్వ వైభవం రావాలి అని చెప్పి మందు వేస్తే ఆ మందుకి మండుతుందని చెప్పి 2-3 రోజులు మంట తట్టుకోలేక శాశ్వత కాలం దురదనే భరించడానికి అది వెళ్ళిపోయింది. చాలాసార్లు అనేక మంది ఈ విధంగానే దురదకు ఎవరైనా మందేస్తే వారిని విడిచి వెళ్ళిపోయేవారిని చాలామంది ఉంటారు. ఎందుకంటే దురద కొన్నిసార్లు చాలా సమ్మగా ఉంటుంది కదా, గీకుతూ ఉంటే బాగా సమ్మగా ఉంటుంది. అది గీకి 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 గీకిన తర్వాత ఏమవుతుందో తెలుసా, అది పెద్ద గాయం అయిపోతుంది. గీకితే ఈసారి దురద సమ్మగా ఉండదు, పిచ్చెక్కిపోయినట్లు అయిపోతుంది. చివరికి చేయకూడదు తీసేస్తారు. ఏ భాగం అయితే ఆ భాగాన్ని తీసే పరిస్థితి వస్తుంది. అందుకోసమని చాలామంది జీవితంలో ఇలాంటి మందు వేసేవారిని అంటిపెట్టుకుని ఉండడం అనేది నేర్చుకోవాలి కదా. ఈరోజున ప్రభు మీతో కూడా మాట్లాడుతున్నారు. కనుకనే ప్రతిసారి కూడా దేవుడు మన జీవితంలో కొన్నింటిని పంపిస్తాడు మనల్ని ఆశీర్వదించడానికి. అలాగే మన జీవితంలోనికి కొన్నిసార్లు సాతాను కొంతమందిని పంపిస్తాడు మన జీవితాన్ని నాశనం చేయడానికి. అలాంటి సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తి వలన నా ఆత్మీయత దెబ్బతింటుంది, ఈ వ్యక్తి వలన నేను దేవునికి దూరం అవుతున్నాను, ఈ వ్యక్తి అపవాది సంబంధి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, విడిచిపెట్టడం అనేది మనం నేర్చుకోవాలి. అలా విడిచిపెట్టినప్పుడే దేవుని యొక్క దీవెనలు మనం చూస్తాం. కానీ కొంతమందికి అలవాటు అయిపోతుంది, అమ్మో వాళ్ళు లేకపోతే నేను ఉండలేనండి అనుకుంటూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళని విడిచిపెట్టినప్పుడే నీ కొరకు దేవుడు సిద్ధం చేసిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. అందుకనే దేవుడు మన దగ్గరికి పంపించిన వారిని మనం ఎప్పుడూ హత్తుకొని ఉండాలి. అలాగే దేవుడు కాకుండా అపవాది మన దగ్గరికి కొంతమందిని పంపించినప్పుడు వారిని మనం విడిచిపెట్టగలిగే మనస్తత్వాన్ని మనం కలిగి ఉండేటప్పుడు దేవుడు మనల్ని తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడని మనం తెలుసుకోవాలి. ఈ రోజున నువ్వు విడిచిపెట్టాల్సింది ఏంటి ఒక్కసారి ఆలోచించండి. బంధుప్రీత, ఉద్యోగమా, వ్యాపారమా, స్థలమా, పొలమా, కోపమా, పాపమా, ఏం విడిచిపెట్టాలి మీకు బాగా తెలుసు. కనుకనే లైవ్లో వీక్షిస్తున్న వారు, ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా విడిచిపెట్టిన తరువాతనే, దేవునికి విరోధనమైనవి విడిచిపెట్టిన తరువాతనే నీ జీవితంలో ఆశీర్వాదం అనేది ప్రారంభమవుతుంది. నువ్వు ఇంకా పాపాన్ని, చీకటిని, పాత వాటిని, దైవ విరుద్ధమైన వాటిని, దేవుడి నుంచి దూరం చేసే వాటిని, లోకాన్ని ప్రేమించేటువంటి వాటిని, అవసరమైతే దేవుడినే వదిలేసే పరిస్థితి వచ్చేస్తుందేమో అన్నటువంటి వాటిని నువ్వు విడిచిపెట్టిన రోజున దేవుడు అంటున్నాడు 100 రెట్లు మరలా నువ్వు సంపాదించుకుంటావు. ఏమన్నాడండి, ఇంకా బిగ్గరగా చెప్తారండి, ఎస్, 100 ఫోల్డ్, 100% దేవుడు పొందుకుంటారని చెప్పన్నాడు. దేవుడి మాటలు దీవించినగాక.